అచ్చు బాబాయ్ ఇప్పుడు పెళ్లి అప్పుడంటే మాట్లాడంటేనే పైగా పెళ్ళికొడు ఫాదర్ పెద్ద పొలిటీషియన్ అంట. ఆ స్టాఫ్ ఒక్కొక్కడు రౌడీలో ఉన్నారు. తేడా వస్తే సాగు కూడా శివులు ముహేస్తారు. నువ్వు ఎవరిని పిలుస్తావు ఏం చేస్తావు నాకు తెలియదు. నా ట్రాన్స్ఫర్ బోనస్ సాలరీ కలిపి 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలు నీయే. డబ్బుదే ఉందండి డబ్బు. కుక్కను కొడితే రాలుతుంది డబ్బు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? 600 అయినా ఈ పెళ్లి జరగదు. నాది బాధ్యత. మీరు ఇంకా విషయం మర్చిపోండి. ఒరే తత్కాల్ కరెక్ట్ గా దొరికావు. 6 నెలలు కాళ్ళరిగేలా తిప్పావు. 106 అయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదే నా శపథం. రే బండి మహేష్, నువ్వు 10 మందితో కలిసి 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. 10,000 ఎక్కువైనా పర్లేదు. రాయ్ పట్టు. ఇదానీ సర్వ సమావేశ భవేయు. భవేయు. ఆ తత్కాల గడవలే కదా ఎంతవరకు వచ్చింది. మళ్ళీ అన్నంతో పెట్టి ముందు రేవైతే దాటినాయి అన్న తెప్ప సంగతి తర్వాత చూద్దాం. అమ్మా చిట్టి ఒకసారి రానా. గురుజీ ఇష్టతిష్ట పానీయం కించిత్ అనారోగ్య నిషయా సహా అమిత. నా కోసమా? థ్యాంక్ యూ. ఎంత అపచారం! ఎవరండి మీకు ఇది ఇచ్చింది? ఇచ్చిన వాళ్ళకి పద్ధతులు తెలియవా? మీకు చెప్పారు కదా పెళ్ళయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదని. మ్యాచ్ మధ్యలో ఇడిచిపెట్టి వచ్చిన ఎక్కడ వికెట్ ఎక్కడ తొందర చెప్పండి, క్లీన్ బౌల్ చేస్తా. హడావిడ చూస్తుంటే నా పెళ్ళే గుర్తుకొస్తోంది. దేవుడా, దీనికి అప్పుడే చెవుడు వచ్చేసింది. ఇంకా 100 ఏళ్ళు కూడా దాటలేదు. నాట్ సెంచరీ. ఇదిగా ఆపేవు. ఒక్క నిమిషం ఆగవా. బామ్మగారు మీ వయసు ఎంత? దానికి వినపడి చావదు నాయన, ఇంకా 100 దాటలేదు. 99. ఆగమని చెప్పిన కదా. బామ్మగారు మీ వయసు ఎంత? మొన్నే 100 దాటి 101 వచ్చాయి. చూసావా, జస్ట్ ఆవిడ సెంచరీ మిస్ అయ్యింది. ఓ మై గాడ్, సచిన్ సూపర్ గ్రేట్. ఉంటది ఎవరో ఒకళ్ళకి చేరా రంకు మొకడ. ఓకే 99. ఓ నో, ఈవిడ ఆల్రెడీ సెంచరీ కంప్లీట్ చేసింది కాబట్టి ఇప్పుడు డౌట్ అయినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. జీవ కుట్టినట్టుందే భాగ్యం. బాగా పెద్దవిళ్ళ ఉన్నారు. అవునండి, మొన్నే 100 దాటి 101 వచ్చాయంట. శుభం. శుభమంటారేంటి స్వామి, పెద్దవాడు చనిపోతేనో. నువ్వు ఆగమ్మా. రే ఎవర్రా పోల్దండలు దెబ్బతుంది, మళ్ళీ కట్టండి. అదేంటండి ఇంట్లో పెద్దవాడు పోతే పెళ్ళి? తత్కాల్ 100 ఏళ్ళు దాటాక చచ్చిపోయిన తర్వాత మహిళ ఉండదు. ఇదేంటండి, మేము అక్కడ ఏం లేదు. మీరున్నారా జిలాని గారు? మీరున్నారా జాజి గారు? మాం పర్యంతు కిం ప్రాణాయ తదంతు కళ్యాణం. 3వ శ్లోకంలో చివర్ లైన్ చదువుకో. పదమ్మా ముహూర్తం టైం అవుతుంది. సెంచరీ గురించి కక్కుర్తి పడకపోతే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం. పెళ్లి ఆగిపోయిందని ఏం బాధపడకమ్మా. మహిళ లేదట, పెళ్లి జరిపించేయచ్చు అన్నారు. హలో నాయనా, రంజిత్ బాబు. ఒక క్షణం క్రితం అకస్మాత్తుగా సూర్యగ్రహణం పట్టింది, ఘడియలు మారిపోయాయి. ధోనియం భజంతియం. చెప్పండి పిత, ఇంత చెట్లేదు. ఈ పెళ్లి జరగకూడదు నాయన. ఈ పెళ్లి హలో ఆపిత. హలో, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విన్నాయనా? చెప్పండి పిత, చెప్పండి, వింటున్నాను. హలో హలో, గాలి కట్టుతున్నాయనా పిత? అసలే వినిపించట్లేదు, నేను పెళ్ళైన తర్వాత మాట్లాడతాను. అమ్మా అర్జెంటుగా పెళ్లి కూతురు చూడండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, రాణి పీటల మీదకి రమ్మంటున్నారు. మంత్రులు గారు, మీరు పాత ఎన్ని మనసులో పెట్టిన మా పని అనవట్లేదు.
కొంచెం అవన్నీ మర్చిపోండి. ఈ మున్సిపల్ ఆఫీసులో మీ రూల్స్ మీద మీకెంత గ్రిప్ ఉంటుందో మా రూల్స్ మీద మాకంతే గ్రిప్ ఉంటుంది. అయ్యో గొప్పండి బాబు, మీరు రూల్స్ గురించి మర్చిపోయి రెండే రెండు రోజులు నాకు టైమే ఉండే. మీ పని పూర్తి చేసి పెట్టి బాధ్యత నాది, దాంతో పాటు 5,000 కూడా ఉంచండి. ఆ పని మీ వల్ల అవుతుందండి. పెళ్లి పూర్తి అయితే 30,000 పుడతాయి, 5,000 నష్టపోమంటావా? ఈ 15,000 కూడా ఉంచండి, మొత్తం 40,000. ఏదోలాగా నా పని ఇలా చూడండి ప్లీజ్ అండి. నువ్వు రిలాక్స్ అయిపో, మిగతా విషయాలు అండి నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఏమండి ఇన్ బ్యానర్ లైన్ లో పెట్టా, బిజినెస్ పని అయిపోయినట్టే. పెళ్లి కూతురు చదివింపులు 40,000, చదివించిన వారు శ్రీ తత్కాల్. బాబు దుష్టాంత పాపి నకార్యం చెప్పేటి కామి దాస్యామి అంటే నీ దిక్కున్న వాడికి చెప్పుకో బ్లడీ ఫూల్. డెబ్బై వేలు బొక్క తోలు తీర్చేడు.